పేరు కల్పన వైజాగ్ లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు వైకాపా అసలు పార్టీనే కాదు జనసేన నేత నాగబాబు ఆరోపణ తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు వెల్లడించిన ఎమ్మెల్యే రఘునందన్ రావు హైదరాబాద్లో అక్రమ నిర్మాణాలపై ఈ నెల 25న వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశం వెల్లడించిన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అయ్యన్న పాత్రుడికి మైక్ దొరికితే చాలు ముఖ్యమంత్రిని వైఎస్ఆర్సీపీ నాయకులను విమర్శిస్తున్నారు మండిపడ్డ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ఇక వివరాల్లోకి వెళ్తే వైకాపాసులు పార్టీనే కాదని దౌర్జన్యాలు అరాచకాలకు పాల్పడుతుందని జనసేన నేత నాగబాబు ఆరోపించారు కర్నూలు నగరంలో వీర మహిళల సమావేశంలో ఆయన పాల్గొన్నారు రానున్న ఎన్నికల్లో తమ పార్టీ ఎవరితో పొత్తులు పెట్టుకుంటుంది ఎవరు ఎక్కడ పోటీ చేస్తారు అనే విషయాలు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటిస్తారని స్పష్టం చేశారు రాయలసీమ జిల్లాలో పార్టీ బలంగా ఉందని దానిని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఇంకొంచెం ఆర్గనైజ్డ్ చేయాల్సిన కొన్ని కొన్ని ప్లేసెస్ ఉన్నాయి కానీ మా క్యాడర్ కానీ లేకపోతే మా వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు గ్రౌండ్ లెవెల్లో విలేజ్ స్థాయిలో కూడా గ్రామ స్థాయిలో కూడా జనసేనకి చాలా ఆధారం ఉంది డెఫినెట్గా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఓన్లీ థింగ్ ఏంటంటే మేము దాన్ని ఒక హైరార్కి అంటే ఒక ఇన్ఛార్జ్ నుంచి లేకపోతే ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి విలేజ్ స్థాయి వరకు కొంచెం అక్కడ కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి దాని మీద పనులు ప్రతి పార్టీ మహిళలకి రిజర్వేషన్ లాగా కానీ శాతం ప్రకటిస్తుంది అది ప్రెసిడెంట్ గారు పవన్ కళ్యాణ్ గారు చెప్తారండి అది దేని కాదు వాళ్ళు చెప్పాల్సిన ఆయన చెప్తారు కార్యకర్తలు ఎలా నెక్స్ట్ కార్యకర్త మీటింగ్ కార్యకర్తల మీటింగ్ ఇప్పుడన్నీ వరుసగా జరుగుతున్నాయి కార్యకర్తలు అందరూ కలిపి చేస్తారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారితో పాటు పోటీకి సిద్ధమని అన్నట్టు అది కాదు అది యాక్టర్ అది కామెంట్ లేదు జస్ట్ నాట్ వర్త్ టు కామెంట్ అది చెప్తా ఉండి ప్రెసిడెంట్ గారు త్వరలో చెప్తారు ఆయన అలయన్స్తో ఉంటుంది ఎలాంటి విధానంతో ముందుకు వెళ్తున్నారు అనేది ఆయన త్వరలో చెప్తారు చెప్పినప్పుడు మీకు ఏమో ముందు అవ్వాలిగా ముందు అలయన్స్ అనేది అనౌన్స్ అయితేనే కదా ఎవరు ఎక్కడ పోటీ చేయాలి ఏంటి అనేది అలయన్స్ అనేది ఆ ఒపీనియన్ వస్తేనే వచ్చిన తర్వాత మాట్లాడుకోవాల్సింది కానీ ఇంకా ఏవి రాకముందే మనం నేను కానీ ఎవరు కానీ మాట్లాడటానికి కరెక్ట్గా వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ వైసీపీ పార్టీ పైన మీ అభిప్రాయం ప్రజెంట్ సిచ్యువేషన్ అది ఒక పార్టీ అది చాలా అరాచకం క్రూయాలిటీ దుర్మార్గం దౌర్జన్యం తెలంగాణలో కొనసాగుతున్న ఏపీ క్యాడర్కు చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులపై ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసినట్లు ఎమ్మెల్యే రఘునందన్ రావు తెలిపారు క్యాట్ పేరు మీద సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా 15 మందిని పంపకుండా అడ్డుకున్నారని విమర్శించారు మరోవైపు మియాపూర్లో సర్వే నెంబర్ 78కి సంబంధించిన భూమిని ఇతరులకు కేటాయించడంపై ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలని రఘునందన్ సూచించారు అక్కడ 8 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి ఒక న్యాయం 40 ఎకరాలు తీసుకున్న వ్యక్తికి మరో న్యాయం అని నిలదీశారు దీనిపై సిఎస్కు బహిరంగ లేఖ పంపిస్తున్నట్లు రఘునందన్ రావు తెలిపారు హఫీజ్పేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 78లో ఉన్నటువంటి 40 ఎకరాల ప్రభుత్వ భూముల్ని ఒక ప్రైవేట్ కంపెనీ అపార్ట్మెంట్లు విల్లాలు కట్టి అమ్ముకుంటున్నది దాని విషయంలో మీరు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేస్తారని చేయాలని చట్టం చేసేటువంటి ఒక శాసనసభ్యునిగా విషయం మీ దృష్టిలో లేదనుకుని మీ దృష్టికి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ
బహిరంగ లేఖను మీకు పంపిస్తా ఉన్నాను. నేను కేసీఆర్ గారు తోట చంద్రశేఖర్ గారికి భూములు రిజిస్ట్రేషన్ చేసిరని వీరు కూడా సర్వే నెంబర్ 78లో 40 ఎకరాలు తెలిసో తెలవకనో మంచోళ్ళ దగ్గరనో చెడ్డోళ్ళ దగ్గరనో లీగల్ ఎయిర్స్ దగ్గరనో ఇల్లీగల్ పర్సన్స్ ద్వారానో వీరు కూడా 40 ఎకరాలు కొనుక్కున్నారు. When you are contending that 78 acres is a government land, when you filed a special leave petition against this gentleman, వీరు కూడా హైకోర్టు పర్మిషన్ ఇచ్చింది భూమి అమ్ముకోమని. ఇస్తే అది తప్పు, ఇది ప్రభుత్వ భూమి అని వీరి పట్ల 8 ఎకరాల పట్ల స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిన గౌరవ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి అదే సర్వే నెంబర్ 78లో వీరికి ఇచ్చిన 40 ఎకరాల మీద స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయాలనే ఆలోచన ఎందుకు రాలేదు అని ఆరోపణ. హైదరాబాద్ లో అక్రమ నిర్మాణాలపై ఈ నెల 25న వివిధ శాఖలతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. సికింద్రాబాద్ లో అగ్ని ప్రమాదం జరిగిన భవనం వంటివి నగరంలో సుమారు 25,000 వరకు ఉన్నట్లు తెలిపారు. అయితే అక్రమ కట్టడాలను రాత్రికి రాత్రి తొలగించలేమని వాటిని ఏం చేయాలనే విషయంపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టూరిస్టులా వచ్చి గాలి మాటలు మాట్లాడుతున్నారని తలసాని మండిపడ్డారు. ఎన్ఓసి లేకుండా కట్టిన కట్టడాలు కావచ్చు, ఈ మధ్య కాలంలో కొన్ని ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి కూడా మనం చూసినాం. అయితే ఒకటేసారి మనం స్పెషల్ డ్రైవ్ పెట్టి మరి ఇవన్నీ తీసేయడము ఇవన్నీ చేయడము అని ఏమవుతుందంటే ప్లానింగ్ అయిపోయే అవకాశం ఉంది, కొంత ఉపాధి కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. చాలా మంది ఫుట్పాత్ల మీద కూడా ఇష్టమన్నట్టు పెడుతుంటారు. అయితే దీనికి ఏంటంటే ఉన్నత స్థాయి కమిటీ ఒకటి ఏర్పాటు చేసి మేము అడవుడు ఏం చేయమండి, మా బాధ్యతను మేము నిర్వహిస్తాం. ఒకటి ఏంటంటే ఇది ఇల్లీగల్ గా ఎన్క్రోచ్మెంట్ కానీ రకరకాలుగా వచ్చింది, 25-30 సంవత్సరాల నుంచి జరిగింది అనేది వాస్తవం. ఇదేంటంటే ఒకటేసారి మనం ఇది ప్లాన్ చేసుకుంటూ పోతే లేనిపోని సమస్యలు వస్తాయి అనేటువంటి ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగ్లక్లు, సైకోలు, చెత్తనా కొడుకులు ఎవరంటే అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు, నారా లోకేష్ అని ప్రతి ఒక్కరూ చెబుతారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ అన్నారు. అయ్యన్న పాత్రుడికి మైక్ దొరికితే ముఖ్యమంత్రిని, వైఎస్ఆర్సీపీ నాయకులను విమర్శిస్తున్నాడని మండిపడ్డారు. ఎరా అయ్యన్న, మాకు బూతులు రావనుకుంటున్నావా, తిట్టలేమా అని ధ్వజమెత్తారు. అయ్యన్న పాత్రుడు దొంగ నా కొడుకు, సైకో నా కొడుకు, తుగ్లక్ నా కొడుకు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయ్యన్న పాత్రుడు, చంద్రబాబు, లోకేష్ సైకోలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ నాయకులపై ముఖ్యమంత్రిపై విమర్శలు మానుకోకపోతే అయ్యన్న కంటే రెట్టింపుగా మాట్లాడతానని హెచ్చరించారు. ఎందుకంటే ఈరోజు చూస్తే అయ్యన్న పాత్రుడు ఆయన స్థాయికి మించి మాట్లాడతాడు, మా పార్టీ నాయకులు విమర్శిస్తాడు, ముఖ్యంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తాడు. ఏరా అయ్యన్న పాత్రుడు, మాకు బూతులు రావని అడుగుతున్నా, నువ్వు బూతులు మాట్లాడతావు కదా, మాకు బూతులు రావా, మీ చంద్రబాబు నాయుడు బూతులు తిట్టలేమని చెప్పి అడుగుతున్నా అయ్యన్న పాత్రుడిని. అయ్యన్న పాత్రుడికి గురించి ఎవరికి తెలియదని చెప్పి అడుగుతున్నా ఈరోజు. అయ్యన్న పాత్రుడు ఒక దొంగనా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక కీటనా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక సైకో నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక తుగ్లక్ నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక శాడిస్ట్ నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక చెత్త నా కొడుకు, అయ్యన్న పాత్రుడు ఒక పెద్ద పోరంబోకు. అయ్యన్న పాత్రుడు ఎంత ఎదవో ఆడికే తెలియదు అన్న సంగతి ఈరోజు రాష్ట్రాలందరికీ కూడా తెలుసు. ఈరోజు అంటాడు, మాట్లాడుతూ అంటాడు అయ్యన్న పాత్రుడు సైకోలు అంటాడు. ఎవడరా సైకో, నువ్వురా సైకో, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు సైకో, ఇంకో నాయకుడు నారా లోకేష్ సైకోరా, అర్థం చేసుకోరా నువ్వు, నువ్వు మాట్లాడే మాటలు. శాడిస్ట్ అంటాడు అయ్యన్న పాత్రుడు, ఎవడరా శాడిస్ట్, నువ్వురా పెద్ద శాడిస్ట్ నా కొడుకువి, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు శాడిస్టు, నారా లోకేష్ శాడిస్టు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తుగ్లకులు ఎవరంటే ఈ అయ్యన్న పాత్రుడు, ఈ చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అని చెప్పి తుగ్లక నా కొడుకు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుంది. శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించనున్నట్లుగా సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న వీడియోను ఫారెన్సిక్ ల్యాబ్ను పంపి 4-5 రోజుల్లో స్పష్టత ఇస్తామని తీర్థిదే చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తిరుమలలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉన్న శ్రీవారి ఆలయాన్ని డ్రోన్ కెమెరాతో చిత్రీకరించడం సాధ్యం కాదన్నారు. హైదరాబాద్కు చెందిన ఓ సంస్థ సోషల్ మీడియాలో ఈ వీడియోను ప్రసారం చేస్తుందని విజిలెన్స్ భద్రతా అధికారులు గుర్తించినట్లు చెప్పారు.
ఇంతవరకు లోగడ ఈ మధ్యకాలంలో ఇప్పుడు జరిగిన దాఖలాలు లేవు. కానీ నిన్ననే సోషల్ మీడియాలో ఒక చిత్రం స్వామివారి ఆలయం నుంచి డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్టు భావించే విధంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దానిపై నిన్ననే ఇది మా దృష్టికి వచ్చింది. దానిపై ఇమీడియట్గా మా అధికారులు ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు తక్షణమే ఎవరైతే దీన్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికి పోస్టింగ్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ దీన్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారని చెప్పి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. దానిపై క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపించాలి. ఇది నిజంగా డ్రోన్ ద్వారా తీసిన చిత్రాల లేదా స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా పాత చిత్రాలని లోడ్ చేసి 3D మాఫింగ్లు క్రియేట్ చేశారా, భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేసే దాంట్లో భాగంగా చేశారా అనేది పూర్తి స్థాయిలో ఫోర్సోనిక్ ల్యాబ్కు పంపించి విచారణ జరిపించాలని అధికారులకు ఆదేశించడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే 4-5 రోజుల్లోనే దీనిపై స్పష్టత క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. ఫోర్సోనిక్ ల్యాబ్ నుంచి కానివ్వండి, క్రిమినల్ కేసులో అతన్ని అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసిన దాని మీద కానీ తప్పకుండా రాబోయే 1-2 రోజుల్లో దీనిపై పూర్తిగా తిరుమల తీర్థస్థానం క్లారిటీ ఇస్తుంది అని చెప్పి అప్పటి వరకు భక్తులందరికీ మేము చేసే విన్నపం ఒకటే, ఇది ప్రాథమికంగా జరిగిన రిపోర్ట్ ప్రకారం ఇది సోషల్ మీడియాలో వాళ్ళు క్రియేట్ చేసిన స్టిల్ ఫోటోగ్రాఫ్ ద్వారా తయారు చేసి కావాలని వైరల్ చేయాలని చేస్తున్నట్టుగా ప్రాథమిక దర్యాప్తులో మా వాళ్ళు చెప్పారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ వీలైన త్వరలోనే 2-3 రోజుల్లోనే జరిపించి రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకట పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ 1 తీసుకువచ్చారన్నారు. చంద్రబాబుకి లోకేష్కి ప్రాణహాని ఉందన్నారు. పాదయాత్రకు సంబంధించి డీజీపీకి ఎప్పుడో అప్లై చేస్తామని ఇప్పటికీ అనుమతి ఇవ్వలేదని బుద్దా వెంకట తెలిపారు. అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా జనవరి 27 కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని దానిని ఆపితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారన్నారు. కేంద్ర ప్రభుత్వం లోకేష్ పాదయాత్రకు ప్రత్యేక బలగాలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 1 ఉపసంహరించుకోవాలని కోరారు. లోకేష్ పాదయాత్రకు డీజీపీ అనుమతులు ఇవ్వాలని బుద్దా వెంకన్న కోరారు. టీడీపీలో ఎవరూ ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడలేదన్నారు. గంటా శ్రీనివాసరావుని అయ్యన్న ఎక్కడా అగౌరవపరిచే విధంగా మాట్లాడలేదని బుద్దా వెంకన్న పేర్కొన్నారు. ఘన స్వాగతం పలకడానికి వాళ్ళు ఆహ్వానించడానికి రావడం జరిగింది. ఈ రాష్ట్రంలో గత 3 సంవత్సరాల 8 నెలలుగా ఒక రాక్షస పాలన జరుగుతుంది. ఇది రాక్షస పాలన అనేది అనేక సార్లు మీకు చెప్పాం. ఇవాళ లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు అని ఎప్పుడైతే బయటకు వచ్చిందో, ఎప్పుడైతే ముఖ్యంగా యువకుల్లో ఆ పాదయాత్రకి వెళ్ళడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారో, సైకో జగన్మోహన్ రెడ్డి జీవో నెంబర్ 1 అని భారతదేశంలోనే కాదు ప్రపంచాల్లో ఎక్కడ లేనటువంటి జీవోని ఒకటి తీసుకొచ్చాడు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు లోకేష్ల కంటే పెద్ద సైకోలు ఎవరు ఉండరని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు
విమర్శించారు. వాళ్ళిద్దరిని మించిన సైకో అయ్యన్న పాత్రుడని దుయ్యబట్టారు. టీడీపీ నేతలు పిచ్చిపట్టి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. వారికి ప్రజా సమస్యలు పట్టవని ఉనికి కోసం పిచ్చి ప్రేలాపనలు చేస్తుంటారని ఫైర్ అయ్యారు. మూడున్నరేళ్లలో ప్రజల కోసం ఎప్పుడైనా చంద్రబాబు మాట్లాడారా అని నిలదీశారు. టీడీపీ నేత అయ్యన్న పాత్రుడికి పిచ్చి పట్టిందా అని మండిపడ్డారు. పార్టీలతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంతృప్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. అది అభివృద్ధి మీద మాట్లా అది ఇది కేవలము వాళ్ళు మాట్లాడిన దాని మీద ఖండన గురించి మాట్లాడాము. అభివృద్ధి గురించి మాట్లాడేటప్పుడు ఆల్రెడీ అనేక సందర్భాల్లో అసెంబ్లీలో సైతం పంచాయతీరాజ్ శాఖ నుంచి ఏం చేస్తున్నాము, మేము సమీక్షలు జరిపేటప్పుడు కూడా స్పష్టంగానే చెప్తాము. అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో సీసీ రోడ్లు వేసినాము, ఎన్ఆర్జీఎస్లో డ్రైనేజీలు వేసాము, జలజీవన మిషన్లో ఇంటింటికి కొలాయి చేసేసే కార్యక్రమాన్ని కొన్ని పనులు జరిగినాయి, కొన్ని గ్రామాల్లో జరుగుతున్నాయి, కొన్ని ఏమో ఇంకా టెండర్ దశలో ఉన్నాయి. నిధులైతే అన్ని గ్రామాలకు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఏ గ్రామం ఏ నియోజకవర్గం వివక్ష లేదు. జరుగుతున్నటువంటి పనులకు కూడా పేమెంట్లు ఇస్తూ ఉన్నాము. చెప్పండి ఇంతించి సైకో, అసలు సైకో అనేటువంటి మాటకి నిజంగా నీకు అర్థం తెలుసుంటే సైకో అనే మాటకి మీ చంద్రబాబు నాయుడు సైకో. ఐస్ ఫ్యాక్టరీ జంక్షన్ వద్ద ఒక దివ్యాంగుడు వీల్ చైర్లో ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ టైంలో అక్కడ ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న వై సురేష్ కుమార్ దివ్యాంగుని వద్దకు వెళ్ళి అతన్ని రోడ్ దాటించడం జరిగింది. ఈ ఘటన చూసిన పలువురు ప్రజలు ఆ రక్షక భటునికి ప్రశంసలు తెలిపారు. డొమెస్టిక్ గ్యాస్ వాడుతున్న ఎస్జీఎస్ హోటల్పై వచ్చిన ఫిర్యాదులో జిల్లా సివిల్ సప్లై అధికారి సూర్యప్రకాశ్ ఆదేశాల మేరకు సిబ్బంది శుక్రవారం రాత్రి దాడులు జరిపి 4 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం చీటికాడ మండలం కేంద్రం కాంగ్రెస్ రూరల్ అధ్యక్షుడు బొడ్డు శ్రీను ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర జిల్లాల వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు తీసుకున్న పోచారెడ్డి రాకేష్ రెడ్డి తనకి అధిష్టానం అప్పచెప్పిన 35 నియోజకవర్గాల్లో పర్యటన భాగంగా 33వ నియోజకవర్గం చీడికాడలో కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, అందరిలాగా తమ పార్టీకి 175 స్థానాలు వస్తాయని మేము చెప్పమని, ఎన్నో కొన్ని స్థానాలు వస్తాయని పార్టీ పటుత్వం కోసం అన్ని నియోజకవర్గాలు తిరిగి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి కమిటీలు వేసి వారికి తగిన బాధ్యతలు అప్పచెపుతామని, పార్టీ గెలుపు కోసం అందరం తమ వంతు కృషి చేస్తామని అన్నారు. ఒక కోఆర్డినేషన్ కమిటీ ద్వారా ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని కూడా రుద్రరాజు గారు ఒక ఆకాంక్ష. కనుక దాంట్లో భాగంగానే ఇవాళ ఈ నియోజకవర్గంలో కూడా కోఆర్డినేషన్ కమిటీ వేయబోతుంది. ముఖ్యంగా అంశాలు ఏదైతే మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలనే అంశాలు ఏదైతే ఉన్నాయో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ముఖ్యంగా కేంద్రానికి సంబంధించి, ఆనాడు యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ గారు దిగిపోయే సమయం దాదాపు 70 సంవత్సరాలు, అంటే మధ్యలో బీజేపీ ఒక 8 సంవత్సరాలు, మిగతా ప్రభుత్వాలు ఒక 4-5 సంవత్సరాలు పరిపాలించినప్పటికి కూడా 70 సంవత్సరాల పరిపాలనలో 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం దిగిపోయేసరికి 70 గన్ 42 లక్షల కోట్ల అప్పు భారతదేశానికి ఉంటే, ఇవాళ 8 సంవత్సరాల్లోనే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాదాపు 130 లక్షల కోట్లకు భారతదేశం అప్పు ఇవాళ తీసుకుపోయే పరిస్థితి మనం చూసినాం.
ఎక్కడ చూసినా ఆనాడు వేసిన బిల్డింగ్లు, ఆనాడు కట్టిన డ్యాములు, ఆనాడు చేసిన ప్రాజెక్టులు, ఆనాడు కట్టిన ఇండస్ట్రీస్, ఆనాడు వేసిన రోడ్లు తప్ప ఏ ఒక్క కొత్త అభివృద్ధి కార్యక్రమం కూడా భారతదేశం ముఖ్యంగా మన ప్రాంతంలో మనం చూస్తే కూడా ఎక్కడ కొత్తగా జరగని పరిస్థితి. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఆనాడు 100 కోట్ల అప్పుతో మన ఆంధ్రప్రదేశ్ను విభజిస్తే ఇవాళ దాదాపు చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన 5 సంవత్సరాలు 3.5-4 లక్షల కోట్ల అప్పు తీసుకెళ్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పెండింగ్ బిల్స్ అన్నిటితో కలుపుకుంటే దాదాపు 11 లక్షల కోట్లు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా తీసే దశగా నడిపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూస్తున్నాం. ఈ రెండు ప్రభుత్వాలు కేంద్రానికి సంబంధించి గ్యాస్ ధరలు కానివ్వండి, ఈ ఒక పక్క ఉద్యోగాలు 2 కోట్లు, ఇవాళ భారతదేశంలో 25కి 25 ఎంపీలు ప్రెసిడెంట్కి ఓటు వేసిందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తప్ప మరి ఏ రాష్ట్రంలో అది జరగలేదు. కనుక మీరు ఒకటి ఆలోచించుకోవాల్సి వస్తుంది, ఈ 3 పార్టీలకు ఇక్కడ ఓటేస్తే మళ్ళీ మనకు రావాల్సిన ప్రత్యేక హోదా రాదు, మనకు రావాల్సిన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదు, మనకు రావాల్సిన ప్యాకేజీ రాదు, మనకు రావాల్సిన పొడవలోని ప్రాజెక్ట్ పూర్తి కాదు. కనుక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి ఆలోచించుకుని ఈ 2 ప్రభుత్వాలను గద్దె దించాలని కూడా రాహుల్ గాంధీ గారు డైరెక్షన్ ఇచ్చిన దాంట్లో భాగంగా మేము ప్రజల్లోకి వెళ్ళబోతున్నాం. అదేవిధంగా మనం చూస్తే రాహుల్ గాంధీ గారు నడిపించిన భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంత ఆర్థికంగా లేకపోయినప్పటికీ, ఆర్గనైజేషన్ పరంగా సంస్థాగతంగా నిర్మాణం లేకపోయినప్పుడు కూడా స్వచ్ఛందంగా పబ్లిక్ కూడా పొద్దున 6 గంటలకు లక్షల సంఖ్యలో పాల్గొని జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్లో విజయవంతం చేసినారు. కనుక ప్రజలు కాంగ్రెస్ పార్టీ కోసం వేచి చూస్తున్నారు. మేము జీవీఎంసీ 96వ వార్డు పరిధిలోని అన్ని సచివాలయాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కన్వీనర్లను పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి ఆదిప్రాజు నియమించారు. శనివారం ఉదయం వార్డు కార్యాలయంలో 30 మంది పార్టీ కార్యకర్తలకు కన్వీనర్లుగా బాధ్యతలు అప్పగించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు తాను ప్రకటించిన వారే కన్వీనర్లుగా కొనసాగుతారని, సంక్రాంతి వేషగాళ్లు ఫ్లెక్సీల్లో తమకు తాముగా ప్రకటించుకున్న పేర్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ప్రకటించిన కన్వీనర్లు రాతపూర్వకంగా సిఫారసు చేసిన వారిని గృహ సారథులుగా ఎంపిక చేస్తామని తెలియజేశారు. పార్టీ పరువును బజారుకి ఇచ్చిన కొందరు నాయకులపై అధిష్టానం త్వరలో క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వెల్లడించారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. సమావేశంలో వార్డు పార్టీ అధ్యక్షులు దాడి ఉమామహేశ్వరరావు, సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ రామునాయుడు, సరకడం నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కలెక్టరేట్కి ఉరేసుకుంటారంటారు, మీరు ఉరేసుకోవద్దు, కానీ దయచేసి మీకు ఉన్నటువంటి గౌరవాన్ని, ఏదైతే మీకు ఉన్నటువంటి అనుభవాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం చేయండి. ప్రతిపక్షంలో ఉంటే ఆరోపణలు చేయాలి కదా అని చెప్పి ఇష్టానుసారంగా ఆరోపణలు చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. అది మీ వయసుకి మీ అనుభవానికి అది మంచిది కూడా కాదు అనేటువంటిది నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది సర్వే నంబర్ 420 అనేటువంటిది పెదగాడ రెవెన్యూకి సంబంధించి సబ్ డివిజన్ అయింది. ఎప్పుడైంది? 4 ఎకరాల 75 సెంట్లు. ఇది సబ్ డివిజన్ అయింది కూడా ఇప్పుడు కాదు, సుమారుగా ఒక 40 సంవత్సరాల క్రితం సబ్ డివిజన్ అయ్యి అందులో సర్వే నంబర్ 420/1, 420/2 అండ్ 423 అని మార్పులు జరగడం జరిగింది 40 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎస్ఎఫ్ఏ ఏదైతే ఉండాదో ఎస్ఎఫ్ఏలో కూడా ఇవి ఆన్లైన్లో వాళ్ళ పేర్లు ఇన్కార్పొరేట్ అవ్వడం కూడా జరిగింది. ఏ పేర్లు ఉన్నాయో ఒకసారి చెప్తాను. 420/1లో 53 సెంట్లు క్లాసిఫికేషన్ గవర్నమెంట్ డ్రైవ్ పట్టా ఎవరి పేరు మీద ఇచ్చారంటే అప్పుడు ఇచ్చినటువంటి పట్టా కోన నారాయణరావు సన్ ఆఫ్ అప్పలస్వామి, కోన నారాయణరావు అండ్ సన్ ఆఫ్ అప్పలస్వామి పేరు మీద అప్పుడు పట్ట ఇవ్వడం జరిగింది. ఎక్కడో విశాఖపట్నంలో ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెలు తిరుపతిలో హృదయ రోగంతో బాధపడుతున్న 15 ఏళ్ల చిన్నారికి విజయవంతంగా అమర్చారు. విశాఖ నుంచి తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వరకు శుక్రవారం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి కేవలం 2 గంటల 47 నిమిషాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేశారు. బిహెచ్ఇఎల్ ఉద్యోగి జుంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ ఈ నెల 16న విశాఖ విమానాశ్రయం సమీపంలో బైక్ నుంచి జారిపడ్డారు. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖలోని కిమ్స్ ఐకాన్ ఆసుపత్రిలో చేర్పించగా గురువారం ఆమె బ్రెయిన్ డెడ్ కు గురయ్యారు. అవయవదానం చేయడం వల్ల మరికొందరి ప్రాణాలు కాపాడే అవకాశం ఉందని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు అంగీకరించారు. దీంతో జీవన్ దాన అధికారులు ఆ ప్రక్రియను
గుండెను పరిశీలించి గుండెను తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్లో చికిత్స పొందుతున్న అన్నమయ్య జిల్లా చీట్వేల్ మండలం కేఎస్ అగ్రహారానికి చెందిన ఎం విశ్వేశ్వరయ్య 15 సంవత్సరాల అమ్మాయికు అమర్చాలని నిర్ణయించారు కిడ్నీని నగర పరిధిలోని పినాకిల్ ఆసుపత్రికి తరలించారు శుక్రవారం ఉదయం కిమ్స్ ఐకాన్ ఆసుపత్రి వైద్యులతో పాటు పద్మావతి చిల్డ్రన్ హాస్పిటల్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం సన్యాసమ్మ గుండెను సేకరించింది దాన్ని ప్రత్యేక బాక్స్ లో ఆసుపత్రి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా ఎయిర్‌పోర్ట్ కు అక్కడికప్పటికే సిద్ధంగా ఉన్న ప్రత్యేక విమానంలో తిరుపతికి తరలించారు అక్కడి నుంచి ఎస్కార్ట్ వాహనాలు పోలీసుల పటిష్ట భద్రత నడుమ ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా 23 నిమిషాల వ్యవధిలోనే ఆ గుండెను పద్మావతి ఆసుపత్రికి చేర్చారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం